Hi friends, welcome to our channel Telugu Info Media. కొన్ని శతాబ్దాలుగా మరి చీకటిలో మగ్గిపోయిన జలకంటేశ్వర ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. రాయవేలూరు కోటలో ఉన్న జలకంటేశ్వర ఆలయం ఎంతో ప్రాచీనమైనది, ఎంతో అద్భుతమైన శిల్పకళని కలిగి ఉంది. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం. ఇక రాయవేలూరు కోటలోనే ఉన్న జలకంటేశ్వర ఆలయం కోటతో పాటు 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధినేత అయిన సదాశివరాయల కాలంలో కట్టబడింది. సదాశివరాయల కాలంలో నిర్మించబడింది. ఇక విజయనగర రాజ పతనం అనంతరం ఈ కోట అందులో భాగమైన ఈ ఆలయం కూడా మరి ముస్లింల పాలకుడైన ఆర్కాట్ నవాబ్ పాలనలోకి వెళ్ళిపోయింది. మరి ఆ విధంగా చాలా కాలం అలాగే ఉండి ఇక ఆ సమయంలో ఈ ఆలయంలోని దేవతామూర్తులను ధ్వంసం చేయడం జరిగింది. ఇక మరి అక్కడ పెకిలించి వేసిన కొన్ని శిల్ప కళాఖండాలు అనేవి మరి తర్వాత కాలంలో దొరకడంతో మరి ఇక ఆర్కాట్ నవాబ్ కాలంలో మరి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు అనడానికి ఆనవాళ్ళు మరి స్పష్టంగా తెలుస్తున్నాయి. శతాబ్దాలు గడిచినందున ఆ విగ్రహాలు అగడతలో మరి బుర్దలో కోరికిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఇక ముస్లిం పాలకుల తర్వాత ఈ కోట అనేది బ్రిటిష్ వారి వశమై చాలా కాలం మరి వారి పాలనలోనే ఉంది. మరి వారు ఈ కోటను తమ సైనిక కేంద్రంగా మార్చారు, సామాగ్రికి ఉండే గోదాంగా వాడుకున్నారు. ఇక బ్రిటిష్ వారి కాలంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం 1921 సంవత్సరంలో రాయవెల్లూరు కోటను, అందులోనే ఉన్న మసీదును, జలకంటేశ్వర ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణకు పురావస్తు శాఖకు అప్పగించింది. ఈ విధంగా జలకంటేశ్వర ఆలయం కొన్ని శతాబ్దాల పాటు నిత్య ధూపదీప నైవేద్యాలకు నోచుకోగా కోట గోడల మధ్య అజ్ఞాతంగా ఉండిపోయింది. ఇక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు, పుర ప్రముఖులు ఆలయాన్ని తమ స్వాధీనం చేసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. మతాచార్యులు అనేక ఉద్యమాలు, ఒత్తిళ్లు చేసినా ఫలితం కనబడలేదు. ఇక ఇది మత సంబంధమైన సున్నిత విషయమని, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ప్రభుత్వం కూడా అంతగా చొరవ తీసుకోలేదు. ఇక చివరికి 1981 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ వ్యక్తిగత మద్దతుతో మైలారు గురుజీ సుందరస్వామి మరియు తంజావూరు రామానందేంద్ర సరస్వతి స్వామి వారు రహస్యంగా మరి జలకంటేశ్వర ఆలయంలో మరి శివలింగాన్ని పునఃప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని రహస్య పథకాన్ని చేశారు. ఆ పథకంలో భాగంగా మార్చి 16, 1981 సంవత్సరంలో మరి శివలింగాన్ని రహస్యంగా ఒక లారీలో తెచ్చి ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా సుమారు దాదాపు 5,000 మంది ప్రముఖులు అక్కడ గుమిగూడి ఇక శివలింగంతో పాటు కోటలోని ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు మరి ప్రారంభించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ వ్యవహారాన్ని పోలీసులు గాని మరి ప్రభుత్వం గాని ఇతర మత పెద్దలు గాని అడ్డుకోలేకపోయారు. ఇక నిత్య ధూపదీప నైవేద్యాలు చేయడాన్ని ఇక కలెక్టర్ గారు కూడా అడ్డుకోలేకపోయారు. ఆ తర్వాత మతాచారుల మద్దతుతో ఆలయ ప్రాంగణంలో అన్ని గర్భగుళ్ళలోనూ విగ్రహాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధంగా వేలూరు పుర ప్రజలు తమ అనేక ఉద్యమాల ఫలితంగా శతాబ్దాల తరబడి మూసి ఉన్న చీకటి కోటలో మగ్గిన ఈ చారిత్రక జలకంటేశ్వర ఆలయాన్ని మరి భక్తులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మరి ఎన్నో చారిత్రక సంఘటనలకు ఆలవాలమైన ఈ రాయవెల్లూరు కోట, అందులోని ఈ ఆలయం అనేది మరి చరిత్రలో ఒక భాగంగా మిగిలింది. మరి ఈ ఆలయంకి సంబంధించిన అన్ని విషయాలు అనేవి వెల్లూరు ఫోర్ట్ అండ్ ది టెంపుల్ ట్రూత్ ది ఏజెస్ అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఇక జలకంటేశ్వర ఆలయం అతి పురాతనమైనదే కాక ఈ ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం మరి చూపలను, మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక విజయనగర శిల్పకళ మరి దక్షిణ భారతదేశంలోని శిల్పకళలు అనేవి ఎంతో అద్భుతంగా ఉండి మరి ఈ గుడి ఎవరు కట్టించారు అనగానే వెంటనే వచ్చే సమాధానం శ్రీకృష్ణ దేవరాయల వారు అని. ఇక ఆలయాల్లోని కళ్యాణ మండపాల్లో ముఖ్యంగా ప్రత్యేకంగా కొన్నింటిని చెప్పుకోవాలి. హంపిలోని విఠలాలయంలోని కళ్యాణ మండపం, మద్రైలోని 1000 స్తంభాల మండపం, తిరునల్వేలులోని మండపం, కోయంబత్తూరు దగ్గర ఉన్న పెరూర్ మండపం, రాయవెల్లూరులోని జలకంటేశ్వర ఆలయంలోని కళ్యాణ మండపం మరివి దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన, సుందరమైన మండపాలుగా ఎంతో ప్రఖ్యాతిని గాంచాయి. ఇక ఈ ఆలయం కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చినప్పుడు ఈ కళ్యాణ మండపంలోని శిల్పకళా రీతులకు ముగ్ధులైన బ్రిటిష్ వారు కొన్ని శిల్పాలను విడదీసి జాగ్రత్తగా సముద్రాలు దాటించి లండన్లో తిరిగి పునఃప్రతిష్ఠించాలని భావించారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. మరి దీని కొరకు లండన్ నుంచి ఒక స్టీమర్ కూడా బయలుదేరింది. కాని వారి దురదృష్టమో మరి భారతీయుల అదృష్టమో కాని ఆ స్టీమర్ మార్గమధ్యంలో మునిగిపోయింది. ఇక ఆ సందర్భంలో జరిగిన అనేక రాజకీయ కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమాలు మూలన పడిపోయాయి.
ఆ విధంగా శిల్పకళా కౌశలాన్ని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. ఇక ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి ప్రక్కనే ఉన్న మూలన ఉంటుంది. ఇది మూడు భాగాలుగా ఉంది. ఇక ఇందులో అన్ని కలిపి 46 శిల్పకళ శోభితమైన స్తంభాలు ఉంటాయి. మూడవది మాత్రం మధ్యలో కూర్వం తాంబేలతో శిల్పం చెక్కబడి మధ్యలో చిన్న వేదికలాగా కనబడుతుంది. స్తంభాలపై అష్టదిక్పాలకుల చిత్రాలు, మరి వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీదేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతామూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉంటాయి. ఇక ప్రతి స్తంభం శిల్పకళను వివరంగా గమనిస్తే అనేక పురాణ గాథలను స్ఫురింపజేస్తాయి. ఇక ఇందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఒక ఎద్దు మరియు ఏనుగు ఎదురెదురుగా నిలబడి ఉన్నట్టుగా ఉంటాయి. ఇక ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది, అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. మరి ఇలాంటి అద్భుతమైన శిల్పం అనేది హంపిలోని అచ్యుతారామ ఆలయంలోనూ, ఇక హజరారామ ఆలయంలోనూ మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, శతాబ్దాలుగా మరి చీకటిలో మగ్గిపోయిన జలకంఠేశ్వర ఆలయం అనేది భక్తుల యొక్క పట్టుదలతో, ఇక నిత్యం దీపధూప నైవేద్యాలతో, అభిషేకాలతో మరి శోభిలుతూ ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.